మహాసాగరం. ఇది ఎలాంటి ప్రపంచం అంటే దాని గర్భంలో ఎన్నో రహస్యాలను దాచి ఉంచింది. ఈ సముద్ర గర్భంలో అనేకమైన విచిత్రమైన జీవులు నివసిస్తూ ఉంటాయి. కనీసం మనం ఊహించలేము కూడా అలాంటి విచిత్రమైన జీవులు ఉన్నాయి. ఫ్రెండ్స్, సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని వింత జీవులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వింత గొలిపే వస్తువులు కూడా మనకు తారసపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇంకా సముద్ర గర్భంలో బయటపడ్డ కొన్ని విషయాలను చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో టార్గెట్ 10,000 లైక్స్, కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. దేర్స్, ఈ వీడియోలో చూడండి, ఒక వింత జీవి సముద్రంలో తేలియాడుతూ కనిపిస్తోందా. ఆ జీవి పదునైన సూది కొమ్ములతో ఉంది. జాలరి వారందరూ దూరం నుంచి ఆ జీవిని చూసి ఇదో కొత్త రకం చేప అయి ఉంటుందని భ్రమపడ్డారు. అయితే ఆ జాలరి వారు తమ పడవను ఆ జీవికి దగ్గరగా తీసుకుని వెళ్లారు. ఓ వ్యక్తి సముద్రంలో దూకి ఆ జీవి దగ్గరకు వెళ్లాడు. అప్పుడు తెలిసింది ఏంటంటే అది ఒక జింక అని. అలానే దానితో పాటు ఇంకో జింక కూడా ఉంది. వెంటనే వారు ఆ జింకలను పడవలోకి ఎక్కించి ఒడ్డుకు తీసుకుని వెళ్లారు. అయితే ఫ్రెండ్స్, ఈ జింకలు సముద్రంలోకి ఎలా చేరుకున్నాయి అనేది ఎవ్వరికీ అర్థం కాని విషయంగా మిగిలిపోయింది. ఈ ఇన్సిడెంట్ ఇండోనేషియాలో జరిగింది. ఓర్ఫిష్, ఇది సముద్రంలో ఉండే జీవి. చూడ్డానికి ఓ పెద్ద పాములాగా ఉంటుంది. దీని యొక్క పొడవు 50 అడుగుల వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, దీని యొక్క విచిత్రమైన ఆకారం ఆకృతి వల్ల ఇది చాలా ఫేమస్ అయిపోయింది. దీని బరువు 270 కేజీల వరకు ఉంటుంది. ఈ జీవిని 1772లో మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జైంట్ ఫోర్ఫిష్, 2013లో కాలిఫోర్నియా యొక్క క్యాటిలినా ఐలాండ్ తీరంలో దొరికింది. దాని పొడవు 18 అడుగులు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది చనిపోయి తీరానికి కొట్టుకు రావడంతో దొరికింది. నోస్ట్రా ప్రో, ఇదొక స్పోర్ట్స్ ఫ్యాంటసీ అండ్ గేమ్ ప్రిడిక్షన్ యాప్. ఇన్స్టాల్ చేయగానే 500 రూపీస్ సైన్ అప్ బోనస్ వస్తుంది. అలానే ఫస్ట్ డిపాజిట్ పై 100% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇందులో క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ ఇంకా మరెన్నో స్పోర్ట్స్ ఉన్నాయి. ఎలా ప్రిడిక్ట్ చేయాలో ఇక్కడ చూడండి. కార్డ్ గేమ్ కాంటెస్ట్ లో జాయిన్ అయ్యి మీరు 5 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు బెట్ చేయొచ్చు. టుక్ టుక్ గో, పూల్ క్లబ్ అండ్ బాస్కెట్ చంప్స్ వంటి క్యాజువల్ గేమ్స్ కూడా ఉంది. లైవ్ క్విజ్ ఫీచర్ కూడా ఉంది. క్రికెట్, బాలీవుడ్, సైన్స్ వంటి డిఫరెంట్ టాపిక్స్ పై మీ నాలెడ్జ్ ఉపయోగించి ఆన్సర్ చేయొచ్చు. తర్వాత మీరు మీ పేటిఎం లేదా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. డుగాంగ్స్, ఫ్రెండ్స్, ఓషన్ డైవర్స్ కి అరుదైన విలువైన వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇండోనేషియాలో ఉన్న కోకోయా ఐలాండ్ లో డైవింగ్ చేస్తున్న డైవర్స్ కి కనిపించిన దృశ్యమే ఇది. ఇది ఆ డైవర్స్ యొక్క హృదయాన్ని కదిలించి వేసింది. ఫ్రెండ్స్, నిజంగా ఆ సన్నివేశాన్ని చూసిన వాళ్ళు బాధపడకుండా ఉండలేకపోయారు. అక్కడ వారికి 2 డుగాంగ్లు వేర్వేరు పంజరాల్లో బంధించబడి కనిపించాయి. వాటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. తల్లి మరియు పిల్లడుగాంగ్ ని రెండిటిని కట్టేశారు. పాపం అవి అక్కడ ఎన్ని రోజుల నుంచి ఉందో తెలీదు. ఈ జీవి అంతరించిపోతున్న జాతికి చెందినది. ఇక తల్లిడుగాంగ్ కి తోక నుంచి రక్తం కూడా వస్తోంది. ఈ పనిని అక్కడ ఉండే లోకల్ జాలర్లు చేశారు. వీటిని అక్కడకు వచ్చే టూరిస్టులకు చూపిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఈ ఐలాండ్ లోని వాటర్ చాలా క్లియర్ గా ఉంటుంది. అందుకు ఆ జాలర్లు వీటిని నీటిలో కట్టేసి టూరిస్టులకు చూపిస్తూ ఉంటారు. సీ డైవర్స్ వాటిని వదిలేయమని జాలర్లను అడిగారు. జాలర్లు ఒప్పుకున్నారు, కానీ వారి మాట నమ్మే విధంగా అనిపించలేదు. అందుకే వారు వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయ్యి ఈ విషయం వన్యప్రాణుల సంరక్షణ అధికారులకు తెలిసింది. ఇక వెంటనే వారు ఆ ఐలాండ్ కి వెళ్లి చూస్తే ఇంకా వాటిని కట్టేసే ఉంచారు. తర్వాత వాటిని విడిపించేశారు. ఫైరోజోమ్స్, సముద్రం లోపల ఎలాంటి వింతైన విలక్షణమైన జీవులు కనిపిస్తాయి అంటే భూమి పైన అలాంటివి ఏమాత్రం కనిపించవు. పైరోజమ్స్ అనేవి వెన్నుముక లేనటువంటి జెల్లీ ఫిష్ జాతికి చెందిన జీవులు. ఇవి ఎక్కువ శాతం వెచ్చటి సముద్రాల ఉపరితలంలో కనిపిస్తాయి. అయినప్పటికీ కొన్ని లోతుల్లో కూడా కనిపిస్తుంది. ఇవి సిలిండ్రికల్ ఇంకా కోన్ షేప్ లో ఒక కాలనీగా ఉంటుంది. ఇవి 1 సెంటీమీటర్ నుంచి 60 అడుగుల పొడవు వరకు ఏర్పడుతుంది. ఇది అనేక చిన్న చిన్న జీవుల సమూహం. ఈ చిన్న చిన్న వాటిని జూయిడ్స్ అని అంటారు. ఈ జూయిడ్స్ సమూహమే ఫైరోజోమ్స్. ఇది 2 వైపులా తెరిచిన ఒక పైప్ లాగా ఉంటుంది. ఈ జీవి గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. అదేంటంటే ఇది సముద్రం యొక్క నీటిని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. వీటి నుంచి లైట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. వేల్,
ఫ్రెండ్స్, సముద్ర గర్భంలో అనేక విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే కొందరు టూరిస్టులు ఈ సముద్రంపై ప్రయాణిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ప్రశాంతంగా ఉన్న ఆ సముద్రం నుంచి ఒక్కసారిగా ఒక తిమింగలం పైకి ఎగిసిపడి ఏ విధంగా పల్టీలు కొడుతూ దూకుతుందో చూడండి. ఆ దృశ్యాన్ని చూసి కొందరైతే గట్టిగట్టిగా కేకలు వేశారు, మరికొందరైతే కెమెరాలు తీసి రికార్డ్ కూడా చేశారు. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోయింటే ఇప్పుడే లైక్ చేసేసి వీడియోని చూడండి. స్కెలిటన్. 2015లో ఒక సీ డైవర్ కొలరాడో నదిలో 2 అస్థిపంజరాలు కుర్చీలో కూర్చుని ఉండటం మరియు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడమే కాకుండా తలపై సింథటిక్ ఫైబర్తో చేసినటువంటి విగ్స్ కూడా ధరించి ఉండటం చూశాడు. ఇది చూసిన ఆ డైవర్ కంగారు పడి వెంటనే బయటకు వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ ని వీటిని పరీక్షించడానికి పంపించారు. అప్పుడు తెలిసింది ఏంటంటే, అవి ప్లాస్టిక్ తో తయారు చేసినటువంటి అస్థి పంజరాలు అని. వీటిని స్కూబా డైవర్స్ ఈ ప్రదేశంలో ఒక మార్క్ లాగా పెట్టారు అని తెలిసింది. లోకోమోటివ్స్. 1985లో పరిశోధకులు యునైటెడ్ స్టేట్స్ లోని న్యూజెర్సీ తీరంలో 2 లోకోమోటివ్స్ ని కనుగొన్నారు. అవి 1850 నాటిదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ లోకోమోటివ్స్ ని ఎందుకు సముద్రంలో ఉంచారో ఎవరికీ తెలియదు. అలానే వీటిని ఎక్కడ తయారు చేశారో ఆధారాలు కూడా దొరకలేదు. అయితే వీటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తున్నప్పుడు బరువు ఎక్కువైపోయి షిప్ మునిగిపోయే సందర్భంలో వీటిని కిందకు పడేసుంటారు అని పరిశోధకులు చెప్తున్నారు. నిజంగా ఆ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది. ఆ లోకోమోటివ్స్ తుప్పుబట్టి ఉన్నాయి, కానీ మంచి కండిషన్ లోనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలానే తెలుసు కదా ఈ వీడియో టార్గెట్ 10,000 లైక్స్, కాబట్టి పక్కా లైక్ చేయండి.